नमस्कार ब्लू हिल्स मैजिक चैनल की मी अंदर की स्वागतम सुस्वागत इवाला मीको मरोक मंची आइटम नी मैजिक ट्रिक नी मी मुंदुकु तीसुकुरावडम जरिगिंदि इदी पिल्लल मुंदु मनमु प्रदर्शिस्ते चाला वाळ्ळु संतोषपडेटुवंटि अवकाशालु दीन पेरु 1+1=1 ये ट्रिक पेरु 1+1=1 दीनि गणित शास्त्रम अलो चेयदु एंदुकंटे 1+1=2 अयिते गनुक गणित शास्त्रम दीनि अलो चेयदु कानी मैजिक लो इदि संभवम अयितदि साध्यम अयितदि अदि ए रकंगा उंटदो मीरु चूसी ఆనందించండి ఇతరులను కూడా ప్రదర్శించి ఆ ఇతరులను కూడా మీరు సంతోషపరచండి అది ఏదో ఇప్పుడు చూస్తాం నా దగ్గర నా చేతిలో ఈ రెండు తాళ్ళు ఉన్నాయి పురికొస అంటాం దీన్ని సుత్తిలి ఇది పురికొస మామూలుగా గన్ని బ్యాగ్స్ మన కుట్టేటువంటి బియ్యం సంచులు కుట్టేటువంటి ఇది సుత్తిలి పురికొస ఇది పురికొస తప్ప నా చేతిలో మర ఇంకో ఐటము ఏం లేదు ఇంకో వస్తువు ఏం లేదు అయితే ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం ఈ రెండు కొసలు ఏమవుతున్నాయో ఇక్కడ దీన్ని లోపలికి మలుచుకుందాం ఈ రకంగా లోపలికి మలుచుకుందాం ఇప్పుడు ఈ ఒకటి ప్లస్ ఒకటి ఇది రెండు కావాలి కానీ ఇక్కడ రెండు ఉన్నాయి అది ఒకటి అయ్యేటట్టు మనం ఎట్లా మ్యాజిక్ లో చూపిస్తామో ఇప్పుడు మీరు చూసి ఆనందించండి తర్వాత ఆలోచించండి 1 2 3 ఇప్పుడు చూడు రెండు తాళ్ళు అతుక్కుపోయి ఈ రకంగా ఎట్లా వచ్చిందో మనం చూసేందుకు అవకాశం ఉండదు ధన్యవాద ఇది అందుకే 1+1=1 అయినట్టుగా మనం చెప్పడానికి ఈ మ్యాజిక్లో ఈ ట్రిక్ని మేము ముందుకు తీసుకురావటం జరిగింది చాలా ఈజీగా చేయగలిగేటువంటి ఐటమ్ ఇది మనము కొనాల్సిన పని లేదు 50 పైసా ఖర్చు లేదు దీనికి మనమే స్వయాన తయారు చేసుకొని చాలా మందిని మనం ఆశ్చర్యంలో పడేసేటువంటి అవకాశం దీనికి ఉంది ధన్యవాద మిత్రులారా ఈ ఐటమ్ చేయడానికి మామూలుగా ఒక పురికొస మనకు అవసరమైతే మామూలుగా అయితే సుత్తిలి 2-3 రకాలు ఉంటది ఒకటేమో 3 వరుసలు పేరినటువంటి సుత్తిలి ఉంటది మరొకటి 4 వరుసలు పేరినటువంటి సుత్తిలి కూడా ఉంటుంది అయితే ఇప్పుడు మనము 4 వరుసలు పేరినటువంటి సుత్తిలి గనుక మనం తీసుకున్నట్లయితే చాలా మనకు అనువుగా ఉంటది వీలైతేది చేయడానికి అటువంటి సుత్తిలి మనం ఎన్నుకోవటం మనకు అవసరమైతది అయితే దాన్ని మనం ఈ విధంగా రెండుగా మలవాలి రెండు సమాన భాగాలుగా మనం ఇట్లా మనం మనిషి ఏదైతే ఈ మధ్యన ఏదైతే ఉందో ఈ మధ్య పాయింట్ ఏదైతే ఉందో మధ్యకు దీన్ని విడదీయాలి విడదీసి ఈ విధంగా లాగాలి ఇట్లా మనం లాగాలి ఇట్లా లాగాలి లాగి ఇట్లా వదిలేస్తే అది ఈ రకంగా పేనుకుంటుంది ఇట్లా పేనుకుంటుంది ఇది కూడా ఈ విధంగా పేనుకుంటుంది ఇట్లా పేనుకొని ఇక్కడ ఎక్కడైతే ఈ అతుకున్నదో ఈ అతుకు దగ్గర మనం పట్టుకోవాలి ఇక్కడ ఈ అతుకు దగ్గర మనము పట్టుకుంటే చూసే వాళ్ళకి ఈ రెండు తాళ్ళుగా ఒక భ్రమ కలుగుతుంది రెండు అన్నట్టుగా
ఇదొకటి ఇదొకటి ఈ విధంగా పట్టుకొని కింద పైన పైన రెండు కొసలు కింద రెండు కొసలు ఉన్నట్టుగా మనము క్లియర్గా చూపించాలి. ఇప్పుడు మనము చిన్నగా మంత్రం చేసి ఈ రెండు కొసలు ఏవైతున్నాయో లోపలికి ఇట్లా మలిసిన తర్వాత మనం ఈ రెండు కొసల్ని బట్టి లాగితే ఈ విధంగా మళ్ళీ అది ఈ విధంగా ఒకటిగా అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.